हेलो गाइस, वेलकम बैक टू माय चैनल स्किल गर्ल व्लॉग्स। इवाळ मीकु नेनु ओका वॉल क्लॉक डीआईवाई एला चेयालो चूपिस्तानंडी। सो ना दग्गर మీకు ఆల్రెడీ ఈ షాప్ క్లూస్ నుంచి ఆర్డర్ ఇచ్చిన వాల్ క్లాక్ అనేది ఉంది కదా, ఆల్రెడీ మీకు ఒక వీడియో నేను పెట్టున్నాను అండ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి దానికి సంబంధించిన లింక్, ఎక్కడ కొన్నాను ఎంతకు వచ్చింది అనేది కూడా ఆల్రెడీ పెట్టాను. ఆ వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి అండ్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూస్తున్నారు కదండి, ఈ వాల్ క్లాక్ అనేది మనకి ఫిట్టింగ్ అనేది సరిగ్గా రాలేదన్నమాట. సో 99 రూపీస్కి వచ్చింది, బట్ నాకు ఇది ఫిట్టింగ్ అంతా బాగా పోయేసరికి అసలు నచ్చలేదండి. ఎందుకంటే మిషన్ అనేది ఫిట్టింగ్ సరిగ్గా చేసి ఇవ్వలేదన్నమాట, అంతా ఊడిపోతూ అంత లూజ్ లూజ్గా ఉంది. సో నేను దీన్ని డీఐవై చేసి మళ్ళీ రీయూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ రిటర్న్స్ అనేవి లేవు కాబట్టి మనం కంపల్సరీగా కొనుక్కో మళ్ళీ దీన్ని ఏదో ఒకటి మనమే యూజ్ చేసుకోవాలి. సో నేను దీనికి ఏం చేశానంటే ఇట్లా ఒక కార్డ్బోర్డ్ తీసుకుని ఇట్లా సర్కిల్లా కట్ చేసుకున్నానండి. సో మీ దగ్గర పెద్ద కార్డ్ బోర్డు ఉంటే ఒక షీట్ లాగే కట్ చేసేసుకోవచ్చు, నా దగ్గర చిన్నది ఉంది కాబట్టి 2½ చేసుకుని ఇట్లా జాయిన్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూసారు కదా, సర్కిల్కి 2 ఇంచెస్కి కన్నా ఎక్కువగా కట్ చేసుకున్నాను కార్డ్బోర్డ్ అనేది. ఇలా కట్ చేసుకున్నాక మీ దగ్గర గట్టిగా స్టిఫ్గా ఉండే కార్డ్బోర్డ్ అయినా పర్వాలేదండి, ఇంకేదన్నా మీ దగ్గర ఇట్లా పేపర్ టైప్లో ఉన్నా పర్వాలేదు, లేకపోతే వుడ్ ఉన్నా పర్వాలేదండి అదైనా తీసుకోవచ్చు, బట్ వెయిట్ ఎక్కువగా లేకుండా ఉండేటట్టు చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలా మధ్యలో మనకి మిషన్ వచ్చింది కదండి, సో ఆ మిషన్ పొజిషన్లో మనం ఏం చేసుకోవాలంటే ఇలా సర్కిల్లా కట్ చేసుకోవాలి, అప్పుడు మనకి మిషన్ అది ఫిట్ అవుతుంది అండ్ బయటికి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇట్లా నేను ఆ ఫిట్టింగ్ అంతా తీసేసాను కదా, ముళ్ళు అవన్నీ ఉన్నాయి క్లాక్కి సంబంధించిన మిషన్ అవి కూడా మొత్తం రిమూవ్ చేసుకున్నాను. ఇట్లా రిమూవ్ చేసుకుంటే మనకి వర్క్ అనేది ఈజీ అవుతుందండి. సో నేను ఏం చేశానంటే కార్డ్బోర్డ్కి 2 ఇంచెస్ నేను గ్యాప్ ఇచ్చుకున్నా కదా, సో దాని అంతవరకు నేను బ్లాక్ పెయింట్ వేసుకున్నానండి. సో ఈ బ్లాక్ పెయింట్ అనేది నేను ఎమెన్షన్ యూస్ చేశాను, మీ దగ్గర నెంబర్ అయినా లేకపోతే మీ క్లాత్స్ వేసుకునేదైనా యూజ్ చేసుకోవచ్చు, అలాంటి పెయింట్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా నేను ఆ హ్యాండ్స్ బ్యాక్గ్రౌండ్ ఏం చేసుకున్నానంటే ఇట్లా ఫాయిల్ అనేది పెట్టుకున్నానండి. సో ఫాయిల్ అనేది దగ్గర ఎప్పటి నుంచో ఉందండి, సో అందుకే నాకు సైడ్నే ఫాయిల్ అనేది యూజ్ అయిందనమాట, మధ్యలో అంతా అదే ఫాయిల్ అయిపోయింది. సో చాలా ఇయర్స్ అయిపోయిందనమాట ఫాయిల్ తెచ్చి, అందుకని నాకు ఫాయిల్ అనేది సరిపోలేదు, అందుకని చెప్పి నేను ఎడ్జెస్ వరకు చిన్న చిన్న పీసెస్ పెట్టుకుని దేనికి దానికి నేను స్టిక్ చేసుకున్నానండి. ఇట్లాంటి ఎలాంటి గ్లూ అయినా వాడుకోవచ్చు, మీ దగ్గర ఎలాంటి గ్లూ ఉన్నా దాన్ని తీసుకొని మీరు ఇట్లా స్టిక్ చేసుకోండి ఫాయిల్ అనేది. చూస్తున్నారు కదండి, ఇలా ఫాయిల్ పెడతాం వల్ల మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది అన్నమాట. సో మనకి హ్యాండ్ అనేది బాగా కనపడుతుంది అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ అయితే ఇంకా బాగుంది కదా. సో మీరు కూడా అట్లానే ట్రై చేయండి. నేను మొత్తం ఇట్లా స్టిక్ చేసేసుకున్నాను, మీ దగ్గర ఫాయిల్ కనుక ఎక్కువ ఉంటే మీరు ఒకేసారి పెద్ద షీట్తో కట్ చేసేసుకోవచ్చు, నా దగ్గర ఫాయిల్ సరిగ్గా లేదు కాబట్టి నేను ఇట్లా చేసుకున్నాను. అండ్ ఇలాంటి టైంలో బయటకు వెళ్ళి మళ్ళీ ఫాయిల్ తెచ్చుకోవడం కూడా కరెక్ట్ కాదు కదండి, సో ఉన్న వాటితోనే మనం అడ్జస్ట్ చేసుకుని డీవైస్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా నేను ఇట్లా స్టిక్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు కార్డ్బోర్డ్కి మనం ఈ వాల్ క్లాక్కి ఇప్పుడు మనం స్టిక్ చేసుకోవాలన్నమాట. సో నేను దీనికి ఏం చేస్తున్నానంటే నా దగ్గర వైట్ గ్లూ ఉందండి, ఐ మీన్ ఇట్లా గ్లూ స్టిక్స్ ఉంటాయి కదా, సో ఆ గ్లూ స్టిక్ గన్ లేదు. సో నేను సపరేట్గా నా దగ్గర స్టిక్ ఉంటే దాంతో నేను ఈ లైటర్ పెట్టి హీట్ చేసి దాన్ని స్టిక్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇట్లా మొత్తం మీరు మొత్తం వాల్ చుట్టూ మీరు స్టిక్ చేసుకోవాలండి గట్టిగా, లేకపోతే మీ దగ్గర ఏరాలైట్ కానీ ఇంకేమైనా గ్లూస్ ఉంటే పర్వాలేదు, ఆ గ్లూస్ అయినా యూజ్ చేసుకుని మీరు స్టిక్ చేసుకోవచ్చు, బట్ గట్టిగా మాత్రం స్టిక్ చేసుకోండి. ఎందుకంటే వన్స్ మనకి ఫినిషింగ్ అంత అయిపోయాక ఊడిపోతే మనకి కరెక్ట్గా ఉండదు కాబట్టి ఇలా గట్టిగానే ముందుగా ఫిట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదండి, నా దగ్గర ఇట్లాంటి డైమండ్స్ ఇలాంటి మిర్రర్స్ ఉన్నాయండి. ఇవి ఇదివరకు ట్రెండ్లో అయితే మాత్రం ఈ డ్రెస్సెస్కి బాగా స్టిచ్ చేసుకునేవాళ్ళు అనమాట, ఇప్పుడు అంతగా ఎవరు యూజ్ చేయట్లేదు. సో అప్పుడు తెచ్చిన ఈ మిర్రర్స్ అనేవి మా ఇంట్లో ఉండిపోయాయి అన్నమాట. సో నేను వాటితో ఏం చేశానంటే ఇట్లా నేను చాలా టైప్స్లో పెట్టి చూశానండి ఏ డిజైన్ బాగుంటుంది ఏంటి అని. సో నేను ఫైనల్గా ఇలాంటి డిజైన్ అయినా సెట్ చేసుకున్నాను అనమాట. సో మీరు ఎట్లయినా డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు అండి, మీ ఇష్టం అది. సో నేను చేసుకున్న డిజైన్ మీకు చూపిస్తాను. ఇట్లా డైమండ్స్ లాగా పెట్టి ఫెవికాల్ పెట్టి నేను స్టిక్ చేసుకున్నాను. తర్వాత ఏం చేశానంటే ఎడ్జెస్లో మాత్రం ఇట్లా పూసల్లాగా నా దగ్గర ఇంకొకటి ఉందండి ఇలాంటి దండ లాంటిది. సో ఇవి కూడా మనం క్లాత్కే యూజ్ చేస్తామన్నమాట, సో మగ్గం అంటారు కదా, సో అట్లాంటి డిజైన్స్ యూజ్ చేస్తారు. వీటిని ఇప్పుడు నేను మిర్రర్కి ఎడ్జెస్లో ఇట్లా స్టిక్ చేసుకున్నానండి. అంతేకాకుండా మళ్ళీ సర్కిల్కి కూడా నేను కొంచెం ఆ జాయింట్ దగ్గర కూడా ఇట్లా 2 లేయర్స్లో నేను స్టిక్ చేస్తున్నాను అన్నమాట ఈ పూసలు అనేవి.
ఇక్కడ నేను ఇప్పుడు ఫ్యాబ్రిక్ యూస్ చేసే గ్లూ ఉంటుంది కదా, సో అదే గ్లూ యూస్ చేసి నేను వీటిని స్టిక్ చేశానండి. అండ్ మనం ఈజీగానే స్టిక్ చేసుకోవచ్చు. నాకు ఇది ఎక్కువ టైం ఏం పట్టలేదండి, బట్ ఫాయిల్ నాకు సరిపోక నాకు చాలా టైం అనేది పట్టింది. కానీ ఇది మనకి ఈజీగానే అయిపోతుందండి, బట్ డ్రై అవటానికి మాత్రం కొంచెం టైం పడుతుందన్నమాట. సో అంతకుమించి మనకి ఎక్కువ టైం పడదు. సో చూసారు కదా, నేను జస్ట్ ఇక్కడ ఫాయిల్ అండ్ ఒక పూసల్ది లేకపోయినా పర్వాలేదండి, జస్ట్ మీకు ఫాయిల్ అండ్ మిర్రర్స్ ఉంటే చాలన్నమాట. ఒక కార్డ్బోర్డ్ మనకి చిన్న 3 ఐటమ్స్తోనే మనకి ఇట్లాంటి అందమైన మిర్రర్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే, ఈ కార్డ్బోర్డ్ అనేది కొంచెం షైనింగ్ అవ్వట్లేదు, అండ్ మధ్యలో మిర్రర్ కూడా కొంచెం మ్యాట్ ఫినిష్ ఇచ్చారు కాబట్టి అది కూడా వాల్ క్లాక్ అనేది షైనింగ్ అవ్వట్లేదు. సో నేను దానికి కూడా నేను ఇంకొక షైనింగ్ అవ్వటానికి వేశానండి పెయింట్ అనేది, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే, నేను ఈ క్లాక్ అనేది అడ్జస్ట్ చేయాలి, బట్ నేను ఏంటంటే ఈ క్లాక్ అనేది వాళ్ళు సరిగ్గా ఇవ్వలేదు కాబట్టి ఫిట్టింగ్ నేను ప్లాస్టర్ అనేది యూజ్ చేశానండి. సో ఇప్పుడు మాత్రం మీకు నేను వీడియోలో ప్లాస్టర్ వేయటం చూపిస్తున్నాను, కానీ తర్వాత నేను దీన్ని ఏం చేశానంటే ఎరోలైట్ పెట్టి ఒక నైట్ అంతా ఓవర్ నైట్ అంతా స్టిక్ చేసి పెట్టానండి క్లాక్కి బాటంలో. సో ఇది ఈ పొజిషన్ ఏనండి, సో ఈ పొజిషన్ కనపడుతుంది కదా మీకు, ఆ పొజిషన్లో నేను స్టిక్ చేసేసాను అనమాట ఎరోలైట్ పెట్టి. కొంచెం వెయిట్ పెట్టి మీకు ఒక నైట్ అంతా పెట్టేస్తే మీకు గట్టిగా స్ట్రాంగ్గా స్టిక్ అయిపోతుందండి, ఇంకెలాంటి డిస్టర్బెన్స్ ఉండదన్నమాట. సో ఇలాంటి నీడిల్స్ అనేవి ఫిట్ చేయాల్సిన లేదండి, మీరు అంతా అయిపోయాక మీరు నీడిల్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. సో ఇవి టైం అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ మిషన్ అయితే కంప్లీట్గా బాగోలేదండి, అసలు ఆ నీడిల్స్ కూడా సరిగ్గా లేవన్నమాట. సో బట్ నేను మాత్రం చాలా వరకు అడ్జస్ట్ చేసి నేను యూజ్ చేసుకుంటున్నాను, ఇప్పుడైతే పర్వాలేదండి. కాకపోతే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది అంత 99 రూపీస్ అనేది వేస్ట్ అనిపించింది. మనం బయటగా నార్మల్గా మిషన్ కొనుక్కొని మనం ఫిట్టింగ్ చేసేసుకోవచ్చు, బట్ ఈ ఫ్రేమ్ కూడా మనమే డిఐవై చేసేసుకోవచ్చు. కాకపోతే నేను పెట్టిన వాటికి అంత వర్త్ అనిపించలేదు. సో ఇప్పుడు ఏం చేశానంటే, ఈ మిషన్ అనేది నేను ఫస్ట్ మీకు చూపించడం మాత్రం ఇట్లా స్టిక్కర్ పెట్టి స్టిక్ చేశాను, బట్ తర్వాత నేను ఎరోలైట్ పెట్టి స్టిక్ చేసేసాను లేండి. తర్వాత ఇదిగోండి ఓవరాల్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట మనకి ఫినిష్ అనేది. ఇప్పుడు దీన్ని ఏం చేశానంటే, ఇంకా ఎలివేట్ అవ్వటానికి నేను ఇట్లా ఒక కోట్ అనేది అప్లై చేస్తున్నానండి పెయింట్ అనేది. సో ఈ పెయింట్ ఏంటంటే, నేను అప్లై చేసేది మనం వుడ్కి యూజ్ చేసే స్టెయినర్ అండి. ఐ మీన్ స్టెయినర్ అంటే ఏంటంటే వుడ్కి షైనింగ్ వస్తుంది అన్నమాట, సో వుడ్ ఫినిష్ అంటారు దీన్ని. సో ఇది లేకపోతే టచ్ వుడ్ అంటారండి. సో ఇది లేకపోతే మీరు ఏం చేయాలంటే, నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, సో నెయిల్ పాలిష్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నెయిల్ పాలిష్ అంటే బ్లాక్ది కాదండి, నార్మల్గా మనకి వాటర్ లాగా ఉంటుంది కదా, ఐ మీన్ తెలియని వాళ్ళకి చెప్తున్నా అనమాట, ట్రాన్స్పరెంట్ కలర్ అండి. సో అది యూజ్ చేయడం వల్ల మనకి ఫినిష్ అనేది చాలా బాగుంటుంది, గ్లాసీ ఫినిష్ వస్తుంది. సో మీరే చూడొచ్చండి డిఫరెన్స్ అనేది వేయిన దానికి ఎలా ఉందో. సో చూస్తున్నారు కదండి, మన వాల్ క్లాక్ అనేది చాలా బాగా రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్గా 3 ఐటమ్స్తోనే మనకి ఇంత అందమైన వాల్ క్లాక్ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్ని. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.